దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నూతన దినమందు వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథంలో నుండి 40వ కీర్తన 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఇది దావీదు చేసినటువంటి ప్రార్థన. దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నాశనకరమైన గుంట, జిగట గల దొంగ ఊబి ఏది అనగా ఈ లోకమే. ఈ రెండు కూడా ఈ లోకాన్నే చూసిస్తూ ఉంది. ఊబి అనేది మనకి కనపడదు. నీళ్ళల్లో వెళ్తున్నప్పుడు లేకపోతే ఇసుక ఊబులు ఉంటాయి, బురద ఊబులు ఉంటాయి. ఆ ఊబులు ఎక్కడుంటాయో మనకి కనపడవు సరిగా. మనం దిగబడిన తర్వాత అది ఊబు అని మనకు తెలుస్తుంది. అలాగే లోకం కూడా కనపడదు. అది ఒక నాశనకరమైన గుంట అని, అలాగే అది ఒక దొంగ ఊబి అని మనకి కనపడట్లేదు. కానీ మనం వెళ్తూ ఉండగా, మనం ప్రయాణం చేస్తూ ఉండగా, ఈ జీవితాన్ని ఈ లోకమందు కొనసాగిస్తూ ఉండగా, మనం నడుచుకునేటువంటి విధానము, మనం వెళ్ళేటువంటి దారిలో, మన బ్రతుకులో, మన ప్రయత్నాలలో, మన ఎదుగుదలలో ఎన్నో విధములైనటువంటి కష్టాలు, నష్టాలు, దొంగ ఊబుల్లాగా మనల్ని పట్టుకోవడానికి, చిక్కించుకోవడానికి లోకము చూస్తూ ఉంది. లోకం అంటే లోకంలో ఉన్న మనుషులు అలాగూ ఉన్నారు. దొంగ ఊబుల వలేను, నాశనకరమైన గుంటల వలేను ఈ లోకమందు మనుషులు ఉన్నారు. అందుకనే లోకాన్ని ఏమంటున్నాడంటే, ఇది నాశనకరమైన గుంట, అలాగే ఇది దొంగ ఊబి. ఈ గుంట మనల్ని ఏం చేస్తుందంటే, బురదతో ఎలాగ ఊబి ఉంటుందో మనకు తెలియకుండానే అది బురద అని అనుకుంటాం, లేకపోతే అది పచ్చగానే ఉందిగా అనుకుంటాం. అది ఇసుక ఊబైనా అది ఊబి అని మనకు కనబడదు దిగబడేంత వరకు. అలాగే లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలు, ఆడంబరాలు, లోకంలో ఉన్న జలసాలు, ఆనందాలు, సంతోషాలు కూడా ఒక ఊబి వంటివి, అలాగే ఒక నాశనకరమైన గుంట వంటివి. అందులో చిక్కబడితే, అందులో చిక్కుకుంటే మనం బయటకు రావడం కష్టం, చాలా కష్టం. అయితే ఇది ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ఊబులను, ఈ నాశనకరమైన గుంటలను మనం దాటుకొని వెళ్ళవలసి ఉంది. అంతేకాదు, మనం ఒక మంచి ఫలితాన్ని పొందుకోవాలంటే, ఒక మంచి ఎదుగుదలను మన జీవితంలో చూడాలంటే ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను అధిగమించవలసి ఉంది. అందుకనే దావీదు అంటున్నాడు, నాకు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు. దేవుడు నా యొక్క నాశనకరమైన గుంటల్లో నుండి పైకెత్తాడు, జిగట గల దొంగ ఊబుల్లో నుండి పైకెత్తాడు. జిగట గల దొంగ ఊబుల్లో నుండి రావడం చాలా కష్టం. ఆ జిగట మన్ను కనుక మనం అందులో నుండి ఇరికిపోయి బయటికి రావడం చాలా కష్టం. కానీ అటువంటి ప్రదేశాలలో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని పైకెత్తుతాడట, మనం దేవుని యందు విశ్వాసం ఉంచితే. ఈ లోకంలో అటువంటి జిగట గల దొంగ ఊబులు ఉన్నాయి. ఏంటివి? డబ్బు ఆశ, పేరాశ, ఒక జిగట గల దొంగ ఊబి అది. అందులో డబ్బాశ మనం కలిగి ఉంటే అందులో నుండి బయటకు రాలేము. అలాగే ఈ లోకంలో ఒక స్త్రీ ఆశ, పురుష ఆశ కానీ అదొక జిగట గల ఊబి, అతుక్కొని ఉండిపోతుంది, మనల్ని పట్టుకొని ఉంటుంది, అందులో నుండి రావడం కష్టం. అయితే వీటన్నిటిలో నుండి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బానిసత్వం నుండి, బంధకాల నుండి మనం పైకి రావాలంటే దేవుని సహాయం కావాలి. అందుకనే దావీదు అంటున్నాడు, ఆయన నన్ను పైకెత్తెను. ఈ దినమందు మీరు లోకంలో ఎన్నో ప్రదేశాలలో, ఎన్నో ప్రాంతాలలో, ఎంతో మంది దగ్గర, ఈ నూతన దినమందు మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ, ప్రయాణాల్లోనూ మీరు అనేక ఇబ్బందులు ఇక్కట్లో ఎదుర్కొనవలసి ఉంది. నాశనకరమైన దొంగ ఊబులు లాంటివి, నాశనకరమైనటువంటి జిగట గల దొంగ ఊబులు లాంటివి, గుంటల్లాంటివి ఉంటూ ఉన్నాయి, మనకు ఎదురవుతూ ఉన్నాయి అటువంటి సమస్యలు. ఆ సమస్యల్లో మనం పడిపోయామా, కొన్నేమో మనల్ని కృషించి వేస్తాయి, కొన్నేమో మనల్ని అంతమొందిస్తాయి. అయితే ఈ దొంగ ఊబుల్లో నుండి, ఈ కష్టాలు, నష్టాలు, బాధలు, హింసలు అనేటువంటి ఊబుల్లో నుండి మనం బయటికి రావాలంటే దేవుని సహాయం మనకి కావాలి. ఈ నూతన దినమందు దేవుని సహాయాన్ని అడగండి, ప్రార్థన చేయండి. దేవా, ఈ నూతన దినం నేను లోకంలోనికి వెళ్తున్నాను, ఇది ఒక నాశనకరమైన గుంట, ఇది ఒక దొంగ ఊబి, కనుక ఈ ఊబిలో నుండి, గుంటల్లో నుండి నన్ను కాపాడు, నన్ను పైకెత్తు, ఎల్లప్పుడూ నేను పడిపోకుండా నాకు సహాయం చేయండి, నన్ను హెచ్చించండి, నాకు విజయము దయచేయండి, నేను ప్రభువా నిన్ను గణపరచుటకు సహాయం చేయమని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయగలిగితే దావీదుని పైకెత్తినట్టుగా, దావీదుని దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు, సింహాసనం అందు కూర్చోబెట్టాడు, తనకున్న శోధనలను, శ్రమలు అన్నిటినీ జయించాడు, అలాగే నిన్ను కూడా హెచ్చించి, నిన్ను కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టి నీకును ప్రభు సహాయం చేస్తాడు. అయితే దావీదు వల్లే నువ్వు ప్రార్థన చేయగలగాలి. ఈ దినమందు అటువంటి ప్రార్థన మనం చేద్దామా? దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ,
ఇదిగో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నాయన. దావీదు ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాడు, ఇదిగో నాశనకరమైన గుంటలో నుండి, జిగటి గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను అని. ఇదిగో మా తండ్రి, నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా మా ప్రజలు ఎంతో మంది దొంగ ఊబుల్లో చిక్కుకున్న వారు, గుంటల్లో చిక్కుకున్న వారు ఉన్నారు. కష్టాలు కడగండులని మనుషుల చేతిలో చిక్కబడిన వారు ఉన్నారు. అయ్యా తండ్రి, లోకము ఎంతో మందిని ప్రభువానాయన అణిచివేస్తుంది. లోకములో ఉన్న మనుషులు అణిచివేస్తున్నారు. పైకి రానివ్వకుండా అణిచివేసే వారు అనేకులు ఉన్నారు. ఇదిగో మా ప్రజలు, నీ యందు విశ్వాసం ఉంచిన వారు, నీ యందు నమ్మిక ఉంచిన వారు ఎవరైతే ఉన్నారో వారు విశ్వాసంతో నీ సహాయాన్ని కోరి లోకంలోకి వెళుతూ ఉండగా నీ వారికి కృప చూపించండి, వారికి దయ చూపించండి, వారికి ఎదురవుతున్న గుంటల నుండి ఊబుల నుండి వారిని తప్పించి వారిని పైకెత్తి హెచ్చించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించండి. బ్రదర్ అశోక్ కుమార్, ఏబిఎం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, రావణపాలెం గ్రామం, ఎరుపాలెం మండలం, ఖమ్మం జిల్లా. పిన్కోడ్ 507-201. సెల్ నెంబర్ 9555-3977-144.